ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు మరి తీరనే అవమానం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది టికెట్ల పంపిణీలో సరే పార్టీ పరంగా మా పార్టీ కాకపోయినా ముఖ్యంగా పొన్నా లక్ష్మయ్య గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ బిడ్డ గత 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆ పార్టీలో 4 సార్లు శాసన సభ్యునిగా గెలిచి మంత్రిగా చేసి పిసిసి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక సీనియర్ బలహీన వర్గాల నాయకుడు పొన్నా లక్ష్మయ్య గారు ఇలా పొన్నా లక్ష్మయ్య గారి ఇలాంటి వ్యక్తులే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క ద్రోహి బలహీన వర్గాల ద్రోహి అని మరి నన్ను మెడబట్టి గెంతేటువంటి విధంగా ప్రవర్తించినారు ఆ పార్టీలో కనీస గౌరవం కూడా మాకు లేదు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతలేదని చెప్పి రాజీనామా చేసినటువంటి దుస్థితి అలా పార్టీలో కలిగింది మరి ముఖ్యంగా పొన్నా లక్ష్మయ్య గారు చాలా బాధాతప్తమైనటువంటి హృదయంతో దీంట్లో మా బీసీల గురించి చెప్పుకుందామన్న వినే పరిస్థితి లేదు మెడలు బట్టి బయట గింటే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏమో ఏమి పొన్నా లక్ష్మయ్య కని అహంకారంగా ముసల్తనానికి వచ్చినా పూతపోయిండి ఉంటే ఉన్నాడు దిక్కున్న కూడా చోట చెప్పుకోనేటువంటి విధంగా వారు మాట్లాడతారు వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ గారేమో పోనియండి పూత పోనియండి పోతుంటారు వస్తుంటారనేటువంటి నిర్లక్ష్యమైనటువంటి విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను మేము ఒక బీసీ బిడ్డలంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇయాల ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వారు అనేక సందర్భాల్లో గత పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి తన గతాన్ని మర్చిపోయి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి వెకిలి చేష్టలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి బీసీల పట్ల గతంలో ఒక మీటింగ్కు పోయి ఎవరన్నా సరే మనం ఉంటేనే ఈ పార్టీలు నడుస్తాయి మేము లేనిది నేను లేనిది ఏ పార్టీలో నడవదనేటువంటి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యక్తి గతంలో బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ చెందినటువంటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారిని ఉద్దేశించి మా కులాన్ని కూడా అవమానపరిచే విధంగా పెండ విసికేవాడు బర్రెలు కాసేవాడు అని చెప్పి అవమానిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా యాదవులందరూ కూడా ధర్నాలు చేసి మరి నిరసన తెలిపినటువంటి కార్యక్రమం అట్లే స్వయంగా గంగల కమలాకర్ గారు ఆయన ఒక బలహీన వర్గాలకు చెందిన శాఖకు చెందిన మంత్రిని పట్టుకొని నీ ఆకారం అట్లుంది ఇట్లుందని చెప్పి మాట్లాడినటువంటి నీచమైనటువంటి సంస్కృతి గల వ్యక్తి రేవంత్ రెడ్డి అందుకని మేమందరం కూడా గతంలో అనేక సార్లు బలహీన వర్గాల సమావేశాలు పెట్టి కూడా ఈ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినాం బీసీలను తక్కువ చేసి మాట్లాడొద్దు జనాభాలో సగం ఉన్నటువంటి బలహీన వర్గాలను గౌరవించడం నేర్చుకో అని చెప్పి మేము పత్రికా ముఖంగా కోరినాం మేము ఒక సమావేశం కూడా గతంలో పెట్టుకొని వారికి హెచ్చరించడం జరిగింది అయినా కూడా ఇలా ఈ యొక్క దురహంకారంతో మళ్ళా ఈ రకంగా మాట్లాడేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇలా వాళ్ళ రాహుల్ గాంధీ మోడీ పైన ఇంకో రకంగా మాట్లాడుతున్న తరుణంలో
मरी इट पीसीसी प्रेसिडेंट मंदलिस्तलेडु इला कांग्रेस विधानमे इदा अनि चेप्पि मेमु अडुगुता उन्नाम अंदुकने ముఖ్యంగా రేవంత్ వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాలను కలుషితం చేసినటువంటి వ్యక్తి మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఓ కల్పు మొక్కగా విషమ చుక్కగా మిగిలినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అందుకని మేము అడుగుతున్నాం నిజాయితీ గురించి పొన్నా లక్ష్మయ్య ఇంతవరకు కూడా ఏ పార్టీ మారినటువంటి వ్యక్తి నువ్వు ఎన్ని పార్టీలు మారియాలా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చినావో నీ పార్టీ జనరల్ కోంటరెడ్డి ఎంకరెడ్డి చెప్పిండు ఏఐసిసి లో ఢిల్లీలో లంచాలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిందని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్పారు ఓటుకు నోటు కేసులో అవినీతికి చిక్కుకొని జైలు చేసినటువంటి నీవు మరి పొన్నాల లక్ష్మయ్య లాంటి వ్యక్తులను అవయాల చేసే విధంగా మాట్లాడితే బలమైన వర్గాలు ఊరుకుంటాయని చెప్పి మేము అంటున్నాం ముఖ్యంగా 76 సంవత్సరాల్లో ఓ పక్క బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మాలాంటి సబ్బండ వర్గాలకు బీసీలకు న్యాయం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి ఓ పక్క చేసి సంక్షేమంలో వేల కోట్ల రూపాయలు మా బలహీన వర్గాలకు పెట్టి ఇయాలా చేతి వృత్తుల మీద ఉన్నటువంటి గుర్ల కాపర్లు గాని మత్స్యకారులు గాని గీత కార్మికులు గాని నేత కార్మికులు గాని సాకరి మంగలి కుమ్మరి కమ్మర్ లాంటి బలహీన వర్గాలకు చెందిన ఎంబీసీలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇలా బీసీ బంధు కింద 1 లక్ష రూపాయలు ఇవాళ మళ్ళీ తిరిగి చెల్లించేటువంటి లేకుండా మా ముఖ్యమంత్రి గారు ఆదుకోవటం ఇలా పార్లమెంట్ సభ్యుల్లో ముఖ్యంగా మా రాజ్యసభలో నన్ను గాని రవిచంద్రను గాని ఆ రోజు మరి కేకే గారిని గాని మరి బండ ప్రకాశ్ను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఇచ్చి మళ్ళా రాష్ట్ర రాజకీయాల మరి వారు కోరితే మరి డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్గా కూడా చేసి మరి బీసీలకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీకి చేయనటువంటి పార్టీ చేయనటువంటి విధంగా మాకు ఇయాల కార్పొరేషన్ చైర్మన్లో కానీ శాసనసభ్యుల విషయంలో కానీ టికెట్ ఇచ్చుల్లో కానీ మరి మంత్రులుగా ఉన్నటువంటి మరి సందర్భాల్లో ఎప్పుడూ కూడా బలహీన వర్గాలకు చేయితనిచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఈనాడు ఎస్సీలు కానీ బలహీన వర్గాలు కానీ మైనారిటీలు కానీ సబ్బండ వర్గాలు కూడా ఇలా గల్లా మీద చేసుకొని హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోతూ మా పనులు మేము చేసుకుంటూ మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం ఉంటే మరి మీరేమో ఓ పక్క బీసీలు అంటే లెక్కలేని విధంగా బలహీన వర్గాలను అవమానించే విధంగా చేస్తున్నారు అందుకే ఈనాడు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించాలి తెలంగాణ ఏర్పడిన తర్వాతనే బలహీన వర్గాలకు బౌజనలకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాలకు కూడా ఇయాల పదవులు ఇచ్చే విషయంలో కానీ టికెట్లు ఇచ్చే విషయంలో కానీ గౌరవించేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో అది జరగకపోంగా ఇంకా అవమానించేటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క తెలంగాణ సమాజం అంతా కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బలహీన వర్గాలు బీసీలందరూ కూడా మరి ఈ విషయాలన్నిటిని కూడా ఆలోచించుకొని ఇటువంటి బలహీన వర్గాలను అవమానపరిచే వ్యక్తులకు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పొన్నాల లక్ష్మయ్య గారి ఉదంతాన్ని మేము పార్లమెంటు సభ్యునిగా బలహీన వర్గాల వ్యక్తులంగా బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని చెప్పి తెలియజేస్తూ